తెలంగాణలో టీడీపీ బాగా వేస్తుంది ఒక చర్చ, నిజమే అంటారా? ఇప్పుడు తెలంగాణలో కరెక్ట్గా మనం చెప్పుకోవాలంటే టీడీపీ కొంత క్యాడర్ ఉంది, వాస్తవాలు మనం చెప్పుకోవాలి. ఎవరికన్నా ఆశ పెరుగుతుంది కదా, అక్కడ గెలిచినాం, ఇక్కడ అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, కొంత టీడీపీ ఇదయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ గెలిచి ప్రభుత్వంలో వచ్చే పరిస్థితిలో ఉండయి, ఒక వస్తే ఒక రెండు సీట్లు ఏదన్నా గెలిచినా ప్రతిపక్షంలో కాకుండా ఏదో రెన్యువల్ చేసుకోవడానికి ఇదైతుంది తప్ప, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అటువంటి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత, క్యాబినెట్ పవర్ఫుల్ ఉన్న తర్వాత టీడీపీ కానీ ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. రేపు ఎన్నికలు పోదాం, ఏది మన శాసనసభ ఎన్నికలు పోదాం, ఆ రోజు బీజేపీ పరిస్థితి ఏముంటుందో అది తెలిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో పవర్ కొనుగోలు విషయంలో మీరు కేసీఆర్కి ఎందుకు నోటీసులు జారీ చేశారు? భద్రాద్రి కానీ యాదాద్రి పవర్ ప్లాంట్ కొనుగోలులో నిజంగా గోల్మాల్ జరిగింది అనుకోవచ్చా? గోల్మాల్ జరగకపోతే గోవింద జరిగిందా? గోల్మాల్ జరిగింది. ఆ రోజు ఛత్తీస్గఢ్కి నుంచి ఏదైతే కరెంటు తీసుకురో, మనకు పడే కరెంటు ఖరీదు ఎంత, అక్కడికి నుంచి తీసుకువచ్చిన ఖరీదు ఎంత, దాని మీద కమిషన్ ఎంత. రెండవది జైపూర్ పవర్ ప్లాంట్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. మీకు సింగరేణి దగ్గర ఎక్కడైతే మన పవర్ ప్లాంట్ ఉందో అది కాంగ్రెస్ పార్టీ కట్టింది. అనేక పవర్ ప్లాంట్లు కాంగ్రెస్ పార్టీ కట్టింది. వీళ్ళు ఎక్కడ కట్టినండి? ఇలా మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, మేము కట్టిన పవర్ ప్లాంట్ తోటి కరెంట్ ఇచ్చి భద్రాద్రి యాదాద్రి అని దాని మీద పెట్టి ఇంతవరకు ప్రొడక్షన్ రాకుండా మీరు ఛత్తీస్గఢ్కి నుంచి తీసుకువస్తే, ఇవాళ మొన్న నరసింహారెడ్డి ఎవరైతే కమిషన్ ఉందో ఆయన క్లియర్ కట్గా చెప్పిండి, ఇందులో ఏదో గోల్మాల్ జరిగింది, అవకతవకలు జరిగింది. నీకు నోటీస్ ఇచ్చిన తర్వాత తెల్లారే పోయి నేను నోటీస్ తీసుకొని నేను ఏమి ఇది చేయలేదు అంటే, ఆ దానికి 20 రోజులు 30 రోజులు ఎందుకు అడుగుతున్నారు మీరు? ఎందుకంటే మీ దగ్గర అవినీతి ఉందనే అడుగుతున్నారు మీరు. ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పిండు ఆ రోజు, ప్రభుత్వం ఏం చేయమంటే అది చేసినాం మేము, మా డిసిషన్ కాదు క్యాబినెట్ డిసిషన్ అన్నాడు. ఆ క్యాబినెట్లో ఏముంది, కేసీఆర్ ఏం చెప్తే అది సప్పట్లు కొట్టాలి, వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ క్యాబినెట్ ఏదైతే జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా ఉంటుంది, అందరూ ఒపీనియన్ తీసుకుంటారు. ఏమన్నా ఒపీనియన్ డిఫరెన్స్ అయితే మళ్ళీ క్యాబినెట్లో ఏం చేయకుండా మళ్ళీ ఇది చేస్తాం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ముగిసింది, క్యాబినెట్ విస్తరణ చేయాలి కాబట్టి, లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా మీరు సీనియర్ కాబట్టి, ఏమైనా మీకు బెర్త్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందంటారా మీ సెగ్మెంట్లలో? కానీ ఇప్పుడు అది ముఖ్యమంత్రి చేతిలో ఉంది, ముఖ్యమంత్రి ఇవ్వాలి, ట్రైబల్కు ఒకటి ఇవ్వాలి లంబాడా సామాజిక వర్గానికి, అది 100% ఇస్తారు, ఎవరికో ఒకరికి ఇస్తారు. మీరు అడుగుతున్నారా? నేను తప్పకుండా అడుగుతా కదా, అందులో ఏం డౌట్ ఉంది? నేను 2 సంవత్సరాలు పదవిని త్యాగం చేసి వచ్చేసిన, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనుకూలంగా లేదు, అయినా నేను ఈయన దించడానికి కాంగ్రెస్ పార్టీని సానుకూలంగా ఇక్కడ గెలిపించడానికి 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు కష్టపడ్డాం. అడిగేదాంట్లో తప్పేముంది, ఇచ్చేదాంట్లో వాళ్ళ నిర్ణయంకి కట్టుబడి ఉంటారు. నమస్కారం.